నేను చాలాసార్లు చెప్పాను, కడుపు నిండినోడి మాటలకి కడుపు మండేవాడి మాటకి చాలా తేడా ఉంటుంది. జగన్ 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు అని మాట్లాడతాం, కానీ ఒక ఆఫ్టర్ ఆల్ అదెంతా అని చెప్తూ ఉంటాము. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఒక కుటుంబానికి 5,000 10,000 కూడా ఎంతో ఇంపార్టెంట్. ఎవడు ఫ్రీగా ఎవడు ఎవడు అప్పిచ్చేటప్పుడు వడ్డీలు భారీగా గుంజోదులు పెడతారు. సరే, జగన్ని పక్కన పెడితే ఒక ఇన్సిడెంట్ చూడండి. ఇది 15,000 కోసం జరిగినటువంటి ఆత్మహత్య. అప్పిచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక కుటుంబమే ఆత్మహత్యత్నం చేసింది. యానాం చెందిన తల్లి డేగల శ్రీదేవి తన కుమారులు శ్రీరాజు శ్రీతేజుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నామని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో రావడంతో స్థానికులు వెంటనే స్పందించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చీమల మందు తాగి అపస్మార స్థితిలో ఉన్న ముగ్గురిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెల్ఫీ వీడియోలో శ్రీదేవి పెద్ద కుమారు శ్రీరాజు మాట్లాడిన వివరాల లెక్క ప్రకారం యానాం అగ్రహానికి చెందిన డేగల వీరబాబు కొత్తపేటకు చెందిన మల్లాడి పోసూరావు దగ్గర 15,000 రూపాయల అప్పుగా తీసుకున్నారు. కొన్నాళ్ళు తర్వాత 25,000 రూపాయలు తిరిగిచ్చి ఇంకో 5,000 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నాడు. అన్నిటికీ ఒప్పుకున్న పోసురావు తర్వాత ఒకసారి 30,000 రూపాయలు మరోసారి 150,000 రూపాయలు కట్టాలంటూ కోర్టు నుండి నోటీసులు పంపాడు. దీని మీద మనోవేదకు గురైన వీరబాబు అకాల మృతి చెందాడు. తన తండ్రి చనిపోయినప్పటికీ పోసురావు తమను వేధింపులకు గురి చేస్తూ 3,00,000 రూపాయలు ఇవ్వాలని మరోసారి కోర్టు నుండి నోటీసు పంపడంతో తమకు వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో సారాంశం ఉంది. ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురు యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.